चंद्रशेखर राव गारु जिल्लाल पर्यटन चेपट्टी आ जिल्लाकि एं चेसिनाम आ जिल्लालो एं अभिवृद्धि जरिगिंदी इंका जरगाल्सिंदि एमुंदी अने दानि मीद समीक्ष चेस्तारेमो अनि अनुकुन्नां 8 एंडल तर्वात ఎలక్షన్లు ఎప్పుడు తప్ప ఎప్పుడు బయటికి రాని ముఖ్యమంత్రి గారు బయటికి వస్తే ఒక గంట ప్రజలకు దర్శనం ఇస్తే ఆ జిల్లాలో ఉన్నటువంటి అసలు సిసలు సమస్యలు ఏమన్నా పరిష్కారం కోసం ఈ జిల్లాల పర్యటనలు ఉపయోగపడతాయని ఉపయోగపడాలని ప్రజా సమస్యలు పరిష్కరించబడాలని భారతీయ జనతా పార్టీగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి చంద్రశేఖర్ రావు గారు మరి ఎవరి మెప్పు కోసం ఎవరి ప్రాపకం కోసం ఎవరితో పొత్తు పెట్టుకోవడానికి తహతహలాడుతూ ఈ పని మొదలు పెట్టిన్రో నాకైతే అర్థం కావట్లేదు 2001 లో పార్టీ పెట్టినప్పటి నుంచి 2004 దాకా అట్లే తిట్టి తిట్టి 2004 లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు బహుశా మొన్న పార్లమెంట్ లో ఖర్గే గారి అధ్యక్షతన ఒక సమావేశం జరుగుతుంది అంటే టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు పోయి కేసీఆర్ గారి పక్కన ఖర్గే గారి పక్కన కూర్చొని పరోక్షంగా కాంగ్రెస్ తోటి మొదట అడుగు మొదలుపెట్టినట్టు కనబడింది ఆ తర్వాత నిన్న రాహుల్ గాంధీ గారికి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ కంటే గొప్పగా చంద్రశేఖర్ రావు గారు స్పందించినట్టు కనబడింది చంద్రశేఖర్ రావు గారిని నేను మీ ద్వారా ఒక అంశం అడగదలుచుకున్నాను నిజంగా చంద్రశేఖర్ రావు గారికి ఎవరైనా మాట్లాడినటువంటి భాష పట్ల గాని లేకపోతే ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద ఇబ్బంది అనిపిస్తుంటే ఎప్పుడు అనిపించాలంటే ఒక గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని మృత్యు బిహారీ అని సోనియా గాంధీ అన్న రోజు నిజంగా నా కళ్ళలకి నీళ్లు వచ్చాయి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అట్లా అంటారా అని చెప్పి బాధపడి ఉంటే బాగుండేది లేదు ఆయన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు గారు పోయినసారి 2019 ఎన్నికల కంటే ముందు ఓ 6 నెలల ముందు గిట్ల నల్లబట్టలు వేసుకొని ఆగమాగమై డబ్బులు కొట్టుకుంటా దోలు కొట్టుకుంటా ఊర్ల పొంటి దిరుక్కుంటా ఆయన కూడా గిట్లే ఒకసారి నరేంద్ర మోడీ గారి శ్రీమతి గురించి మాట్లాడారు ఆ రోజు మహిళల్ని కించపరచొద్దు ఆడవారి గురించి మాట్లాడితే సభ్య సమాజం స్వీకరించదు ఇది మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు మాట్లాడినరు అని ఆ రోజు ఖండించుంటే ఈ రోజు చంద్రశేఖర్ రావు గారు ఖండిస్తే దానికి ఒక అర్థం ఉండేది అప్పుడు ఎప్పుడు గాని చంద్రశేఖర్ రావు గారికి కన్నలకి నీళ్లు రాలేదు అప్పుడెప్పుడు కూడా చంద్రశేఖర్ రావు గారికి సంస్కారము భాష అడ్డం రాలేదు ఆఖరికి మొన్న ఫిబ్రవరి 1వ తారీఖు రోజు బడ్జెట్ రోజు బడ్జెట్ తర్వాత ఆయన పెట్టిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడినటువంటి భాష ఆయన ప్రధానమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు నిజంగా నేను ఏదో ఆవేశంలో మాట్లాడినా పొరపాటు అయిందని తెల్లారన్న సర్దుకొని ఉంటే నిన్న నీ కన్నీళ్లకు ఒక అర్థం కనబడేది నిన్నటి నీ కన్నీళ్లు సోనియా గాంధీని దయ్యమన్నందుకు కాంగ్రెస్ని బూతులు తిట్టినందుకు కాంగ్రెస్ని గతంలో విలీనం చేస్తానని వంచించినందుకు ఆ అన్ని పాపాలల్లోంచి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఆయన చేసినటువంటి ఒక మాట కనబడతా ఉంది భాష పట్ల నియంత్రణ గురించి చంద్రశేఖర్ రావు గారు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు ఉంటాయి మీరు మాట్లాడిన మాట మీరు తిట్టినన్ని తిట్లు కాంగ్రెస్ మంత్రులను కానివ్వండి కేంద్ర పార్టీలను కానివ్వండి ఆఖరికి మీడియా మిత్రులను కానీ మీ సంస్కారానికి వదిలేస్తాం మేము అట్లాంటి మీరు వచ్చి ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులకి సంస్కారం గురించి మాట్లాడుతూ ఉన్నారంటే ఇట్ క్లియర్లీ షోస్ నేను గతంలో అనేక సార్లు చెప్పినా ఈరోజు కూడా చెప్తా ఉన్నాను ఇది దేనికి సంకేతం అంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి పోటీ చేయబోతున్నాయి అనడానికి ఈ భాషలన్నీ సంకేతంగా కనబడతా ఉన్నాయి ఇంకొక మాట కూడా మన భువనగిరి పోయినప్పుడు చెప్పినాడు నువ్వు ఇయ్యకపోతే ఎవడు ఇస్తాడో ఇచ్చేటోడు ఎవడో వాడిని ఎట్లా అధికారంలోకి దేవాలన్నా మాకు తెలుసని కూడా ఈయన ఒక మాట మాట్లాడాడు అంటే దాని పరోక్షంగా ఈయన మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట ఎక్కడికి తీసుకుపోతా ఉందంటే కాంగ్రెస్ మేము కలిసి భవిష్యత్తులో పోటీ చేయబోతా ఉన్నాం అనేటువంటి అర్థం వచ్చే రీతిలో చంద్రశేఖర్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు ఇది భాషకు సంబంధించిన అంశం ఆయన ఊర్లో ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు ఆయన రాష్ట్రంలో ఏం జరుగుతుందో దేని మీద స్పందించాలనో ఆయనకు తెలియదు కానీ ఆయన ఏమంటున్నాడు సిలికాన్ వ్యాలీని తీసుకుపోయి కాశ్మీర్ వ్యాలీ చేస్తారా అని అడుగుతున్నాడు అంటే ఏంటి సార్ నాకు తెలియక అడుగుతా సిలికాన్ వ్యాలీలో ఏమున్నాయి కాశ్మీర్ వ్యాలీలో ఏం లేవు కాశ్మీర్ వ్యాలీలోకి వెళ్ళి ఎవరిని ఎవరు ఎలగొట్టిరు ఎప్పుడు ఎలగొట్టిరు దేని గురించి మాట్లాడుకుందాం
ఏది మాట్లాడి నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తేనట భారతీయ జనతా పార్టీ వాళ్ళు 7 అధికారాలు ఉంటే ఆడ మత ఘర్షణలు జరుగుతాయి. 2014 నుంచి ముచ్చట పెట్టుకుందామా, 2002 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ముచ్చట పెట్టుకుందామా, 1947 దేశ విభజన కాడికెళ్ళి మొదలు పెట్టుకుందామా, లేదా ఇంకొంచెం చరిత్ర అంటే మొన్న మోడీ గారు పార్లమెంట్లో చెప్పినట్టు ఇంకా జరంత వెనుకకోయి ఔరంగజేబులు అక్బర్లు మొఘలులు శాలివాహనులు కాకతీయులు శాతవాహనులు గొల్లకొండలు గోల్కొండలు వేములవాడలు కట్టిన దర్గా జోగులాంబల కట్టిన దర్గా దేని గురించి మాట్లాడుకుందామా చెప్పుర్రి. మీరేమో దర్గాల వెనకాల పోతుర్రు, మేమేమో దుర్గాల వెనకాల పోతా ఉన్నాం, మేమేమో రాణి రుద్రమల వెనకాల పోతా ఉన్నాం, ఏ చరిత్ర గురించి మాట్లాడుకుందామా చెప్పుర్రి. బహింసాల నీ సొంత రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇంత గొప్పగా తెలంగాణ పోలీసింగ్ దేశంలో నడుస్తుందని చెప్పిన తర్వాత బహింసాలు మత ఘర్షణలు జరిగితే ఆఖరికి సంక్రాంతి పండుగ పూట హిందువులు సకినాలు చేసుకుంటే నీ భాషలోనే చెప్పాలంటే ఆ సకినాల మీద ఉచ్చబోసి హిందువుల ఇళ్ళని తగలబెడుతుంటే నోరు మూసుకొని కూర్చున్న నువ్వు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మత ఘర్షణలు జరుగుతాయని మాట్లాడుతున్నావు. ఏ మత ఘర్షణల గురించి మాట్లాడదాం? బహింస మత ఘర్షణల గురించి మాట్లాడదామా? ముఖ్యమంత్రిని దించేందుకు సొంత పార్టీడే హైదరాబాద్ లో చేసిన మత ఘర్షణల గురించి మాట్లాడదామా? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక జరిగిన మత ఘర్షణల గురించి మాట్లాడదామా? దేశంలో ఏ రోజు నుంచి మత ఘర్షణల గురించి మాట్లాడుకుందాం? సిక్కుల ఊచకోత మాట్లాడదాం, దేశ పార్టీషన్ గురించి మాట్లాడదాం, లేదా నువ్వు మాట్లాడిన కాశ్మీర్ వ్యాలీ గురించి మాట్లాడదాం? వ్యాలీలో ఎవరు ఎవరి మీద దాడి చేసిండ్రు, అసలు ఎవరు బాధ్యులు ఎవరు బాధితులు నీకేమైనా తెలుసా చరిత్రలో? అంటే సిలికాన్ వ్యాలీలో ఏం చేయదలుచుకున్నారు, హిందువులను బయటికి పంపిద్దామనేటువంటి కుట్ర చేద్దామని అనుకుంటున్నావా? గదేనా నువ్వు చెప్పింది సిలికాన్ వ్యాలీని కాశ్మీర్ వ్యాలీతో నువ్వు పోల్చినవు. కాశ్మీర్ వ్యాలీలో ఏం జరిగింది? హిందూ పండిట్లని కాశ్మీర్ పండిట్లని కాశ్మీర్లోంచి వెళ్ళగొట్టిన రోజు ఈ పార్టీలన్నీ ఎడబోయినాయి, ఈ సెక్యులరిజం ఎడబోయింది, ఈ మత ఘర్షణల అంశం ఎందుకు చర్చకు రాలేదు? ఒక్కసారి మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీ యూపీ హయాంలో హిందువులని హిందూ తీవ్రవాదులుగా ముద్రేసి తప్పుడు కేసులు పెడుతుంటే లేనటువంటి హిందూ తీవ్రవాదం అనే పదాన్ని ఈ దేశంలోకి తీసుకొచ్చి చొప్పించాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తే ఆ రోజు నువ్వు యూపీఏ భాగస్వామిగా ఉన్నావు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? సిక్కుల ఊచకోత గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈ దేశంలో జరిగిన ఏ మత ఘర్షణ గురించి అయినా అయ్యా కేసీఆర్ గారు వింటున్నారా? ఈ దేశ విభజన 1947 లేదా అంతకంటే ముందు 500 ఏళ్లకి వెనుకాలకి ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంకా చేతనైతే అంతకంటే ముందు దేవాలయాలను కూలగొట్టి మసీదులుగా మార్చిన చరిత్రకాడి నుంచి మొదలుకొంటే ఈ దేశంలో జరిగిన ఏ సంవత్సరం కట్ ఆఫ్ తేదీగా తీసుకుంటావో 1947 2014 నీకు చేతనైతే ఏ తారీఖుని కట్ ఆఫ్ డేట్ గా చెప్తావో చెప్పు. ఆ తారీఖు నుంచి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎప్పుడు మత ఘర్షణలు జరిగినాయి దానికి ఎవరు బాధ్యులో చెప్పు, దాని మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నీకెందుకు ఈ సభ గురించి? కూట్ల రాయి తీయడం చేత కాదు కానీ ఏట్ల రాయి తీస్తాడంట. బహింసాల అల్లర్లలో ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయడం చేత కాని మీకు కూలిపోయిన ఇళ్ళని నష్టపోయిన హిందువులని కనీసం పరామర్శించడం చేత కాని నువ్వు మత ఘర్షణల గురించి మాట్లాడతావు. మరి బహింసాల జరిగిన మత ఘర్షణలకి కారణం ఎవరు? మీరు మీ భాగస్వామ్య పార్టీ కాదా? మీరు మీ సహజ సిద్ధమైనటువంటి మిత్రుడు కాదా? మరి దాన్ని ఎందుకు వెనకాలేసుకొని వస్తా ఉన్నావు? ఏ మత ఘర్షణల గురించి, ఏ హిందూ తీవ్రవాదం గురించి ఈ దేశంలో అనవసరమైనటువంటి చర్చను నీలాంటి సూడో సెక్యులరిస్టులు చేస్తా ఉన్నారో దాని గురించి మాట్లాడుకుందాం.